తన సొంత అన్న వచ్చి ఒరే ఆకలేస్తుందిరా, కొంచెం నాకు అన్నం పెట్టరా. నాకేంటి? నీకేంటేంట్రా? అదే, నీకు అన్నం పెడితే నాకేమిస్తావు? ఆకలేస్తున్న అన్నకి అన్నం పెట్టరా అని చెప్పంటే నాకేమిస్తావంటావు ఏమిట్రా? అన్నం. హలో, ఆగు, నాకేమిస్తావో చెప్పు. దీన్ని ఏమంటారు తెలుసా మీరు? అవకాశ వాదం. ఎదుటివాడికి అవసరం వచ్చినప్పుడు, ఎదుటివాడి కష్టంలో ఉన్నప్పుడు, ఎదుటివాడు నష్టంలో ఉన్నప్పుడు, ఎదుటివాడు బాధలో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి బదులుగా ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు దాన్ని తనకు ఆసరాగా మార్చుకొని ఏదో ఒక లాభం పొందుకోవాలి. అవకాశవాదిగా తయారయ్యాడు. నాకేమిస్తావు? ఎవరైనా ఆర్థికంగా సమస్యల్లో ఉన్నప్పుడు, అయ్యా నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి అని అంటే 50,000 నీకు ఇస్తా కానీ నాకేమిస్తావు? ఇంటి పత్రాలు ఇస్తానయ్యా. కుదరదు. నా పొలం పత్రాలు కూడా ఇస్తానయ్యా. సరిపట్రా. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఆసరాగా తీసుకొని వాడుకున్న ఆస్తి అంతా కాజేసేవాళ్ళు లేరంటారా? పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు ఫైల్ చేయండి అయ్యా, ఈ విధంగా ఇంటికి వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళారు, ఫైల్ చేయండి. ఏమిస్తావు? నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నా, కువైట్ వెళ్ళాలనుకుంటున్నా, ఏదైనా మార్గం ఉంటే చూపించండి. ఏమిస్తావు? అనారోగ్యంతో అల్లాడిపోతున్న ఆ పేషెంట్ వెళ్ళి మాట్లాడి, డాక్టర్ గారు నా పరిస్థితి ఏం బాగలేదు, నీకు వైద్యం చేస్తా, నాకేమిస్తావు? పరిస్థితి బాగోలేదండి, నా తల్లి నా తండ్రి వృద్ధాప్యానికి వచ్చేశారు, తమ్ముడిని చదివించుకోవాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాను, దయచేసి ఉద్యోగం విషయంలో కాస్త కన్సిడర్ చేయండి. నీకు ఉద్యోగం ఇస్తాను కానీ నువ్వు నాకేమిస్తావు? 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఇప్పటిదాకా జీతం పెంచలేదు, ఇప్పటిదాకా ప్రమోషన్ కాలేదు, దయచేసి ప్రమోషన్ నాకు ఎంతో అవసరం, ఇవ్వండి, నీకు ప్రమోషన్ ఇస్తా, నాకేమిస్తావు? ఎదుటి వాడికి ఏదైనా అవసరం ఉంటే, ఎదుటి వాడికి ఏదైనా కష్టం ఉంటే, ఆ కష్టాన్ని తీర్చగలిగిన, ఆ అవసరానికి జవాబు ఇవ్వగలిగిన స్థానంలో ఉన్నవాడు ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? నాకేమిస్తావు? ప్రమోషన్ ఇస్తా, నాతో వస్తావా? ఉద్యోగం ఇస్తా, నాతో పడుకుంటావా? ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి సొసైటీలో మనం ఉండడం లేదా? అడుగుతున్నా, మన మధ్య ఎవడైనా ఉన్నాడా? ఎదుటి వానికి ఉన్న కష్టాన్ని అవకాశంగా తీసుకొని తనకున్న దాన్ని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి ఆశించేవాడు ఎవడైనా ఉన్నాడా? జాగ్రత్త. మంచితనము అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాడిది లాక్కోవడం కాదండి, ఎదుటి వానికి ఉన్న అవసరాన్ని క్యాష్ చేసుకోవడం కాదండి మంచితనం అంటే. ఎదుటి వానికి ఉన్న అవసరాన్ని అర్థం చేసుకొని మనం చేయగలిగింది చేసినప్పుడే రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం.